హైదరాబాద్ షేక్ పేట్లోని సాయిబాబా దేవాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలు 2000 మంది వరకు తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు కమిటీ అధ్యక్షులు నారాయణ తెలిపారు. ఈఎన్టీ, డెంటల్, డెర్మటాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఫిజియోథెరపీ డాక్టర్లు పాల్గొని ఉచిత సేవలు అందించారు. అవసరం ఉన్న వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రావుస్ ఈఎన్టీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు మాట్లాడుతూ, ఇంతమంది పేదలకు సేవ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, అవసరం ఉన్న వారికి తమ ఆసుపత్రిలో సర్జరీలు కూడా ఉచితంగా చేస్తామని తెలిపారు. దాంట్లో డాక్టర్ రావుస్ వీటి హాస్పిటల్ని పాత్ర చాలా ఆనందంగా ఉంది. వారు ఎంతోమందికి ఎంతోమంది ఇబ్బంది కాదు పంపిస్తున్న శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, మహన్నల అని ఏకాదు రైతు బిడ్డ, మరి అటువంటి పేరుగాంచిన అన్నమారి ఎన్టీ రామారావు గారు మన తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మందుల వ్యాపారస్తులు కానీ మందుల తయారీదారులు కానీ వారు ముందు స్టాల్స్ పెట్టుకుని ఎంతమంది పెట్టుకుండా మందులు ఇవ్వడం కోసం ముందుకు వచ్చారంటే ఇదంతా కూడా ఆ సిద్ధి సాయిబాబా కలువాలి. 13 సంవత్సరాలుగా కొంచెం ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇక్కడ రెక్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అల్కాపూర్ టౌన్షిప్, అలాగే రమన్ హాస్పిటల్ రచ్చిగోడి, అలాగే డాక్టర్ రామరెడ్డి గారు, డాక్టర్ రావు సిఎన్టీ గారు, అలాగే స్కిన్ డాక్టర్లు, ఇతర అన్ని రంగాల డాక్టర్లు కూడా వచ్చి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ఈ 13 సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీళ్ళకి కూడా ఈ సేవల్ని అందించడం జరిగింది. సుమారుగా 15 నుంచి 2000 మంది పేషెంట్స్కి ఈ రోజున ఉచితంగా సేవలు అందించడమే కాదు, ఉచితంగా వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సేవల్ని ముందు ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి, అట్లాగే మాకు ఆ భగవంతుడు మరింత ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను. హైదరాబాద్లో కానీ లేకపోతే కరీంనగర్, నిజామాబాద్, రాజమండ్రి, ఇలా అంటే ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు, అలాగే అనాథులు అంటే వాళ్ళు పాపం ఆసుపత్రిలో కూడా వెళ్ళలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సేవలు అందిస్తున్నారు అని అంటే ఆ మనసు అనమాట, మనసు రావాలి. డబ్బు ఇది కాదు, ఇలాంటి మన ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కాదు, డబ్బులు వీళ్ళు చెప్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఆ హృదయం కరిగి ఇలాంటి వాళ్ళకి మనం సేవలు అందిస్తే మనకి ఎంతో అంటే అద్దరు అంటే ఏమంటారు పుణ్యమని కాదు, భగవంతుడు పిలుస్తాడని కాదు, సాటి మనిషిగా ఒక మనిషికి హెల్ప్ చేయడం అనేది, అలాంటి సహృదయం ఉండడం అనేది ఎంతో ఒక మానవత్వం అనమాట. ఆ మానవత్వంతో చాలామంది చాలా కోట్లు లక్షల కోట్లు విష్ బ్యాగ్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తే మనిషికి మనిషి సాయపడి ఎంతో మనకి భగవంతుడు కూడా మన అకౌంట్లో పుణ్యం అంటారు కదా, పుణ్యం వస్తుందని అది అకౌంట్లో ఉంచి కొంచెం కొంచెం మనకి ఇస్తాడనేది ఈ స్వామివారి సన్నిధిలో ఉండి నేను మాట్లాడాల్సింది.